హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్ అకాడమీలో ప్రైస్ హై ఖాతీ త్వరలో అవున్ ఫ్రెండ్స్ త్వరలో ఏపీఎస్సి టిఎస్పిఎస్సి సబ్స్క్రిప్షన్ ధర పెరగబోతోంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము దానిలో మా కోడ్ ఎస్ఆర్ టిటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ దీనిలో ఏంటంటే మీకు ట్వెల్వ్ ప్లస్ త్రీ మెగా ఆఫర్ అనేది ఉంది అంటే మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఇంకా దీనిలో మీకు సాధన అనే పేరుతో ప్రాక్టీస్ కోర్స్ త్రో ఎంసీక్యూస్ ఫర్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి సెవెంత్ సెప్టెంబర్ ఎయిట్ ఏఎంకి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో మీరు ప్రీవియస్ క్లాసెస్ని కూడా చూడవచ్చు ఇంకా దీనిలో మీకు పీవైక్యూస్ సెషన్ అనేది మీకు సెప్టెంబర్ సెవెంత్ సిక్స్ పిఎంకి అయితే ఉంటుంది ఇంకా డైలీ క్విజ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన క్లాసెస్ ఎవ్రీడే ఫైవ్ పీఎంకి అయితే ఉంటాయి ఇంకా డైలీ ఎంసిక్యూస్ క్లాసెస్ ఆన్ తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవ్రీడే ఎట్ ఎయిట్ థర్టీ ఏఎంకి ఉంటుంది ఫ్రెండ్స్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ ఆఫర్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా మా కోడ్ని యూజ్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ధీల క్వశ్చన్ ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ పార్లమెంటుకు నెక్స్ట్ ఒక బిల్లు ఎప్పుడు చట్టం అవుతుంది ఒక బిల్లు ఎప్పుడు చట్టం అవుతుంది ఆన్సర్ పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ తమను అధికారం నుండి తొలగించడానికి సభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సభకు అధ్యక్షత వహించకుండా అధ్యక్షుని ఉపాధ్యక్షునిగా నిరోధించే ప్రకరణ ఏది ఆప్షన్ త్రీ నూట ఎనభై ఒకటవ ప్రకరణ నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ద్వారా ఒక హైకోర్టు న్యాయమూర్తి వేరొక హైకోర్టుకు బదిలీ అవుతారు అది ఏ ప్రకరణ ద్వారా ఆన్సర్ రెండు వందల ఇరవై రెండవ ప్రకరణ ద్వారా నెక్స్ట్ ప్రకరణ రెండు వందల యాభై ఐదు సి ప్రకారం ఎవరి అనుమతి పొందిన తర్వాత రాష్ట్రాల శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆన్సర్ రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో భూ సంస్కరణలను చేర్చారు ఆన్సర్ షెడ్యూల్ తొమ్మిదిలో నెక్స్ట్ భారత ప్రణాళిక సంఘం ఒక భారత ప్రణాళిక సంఘం ఇదొక ఏంటంటే సలహా సంస్థ నెక్స్ట్ ప్రణాళిక సంఘ ఎక్స్ ఆఫీషియో ఎవరు ఆప్షన్ టూ ప్రధానమంత్రి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదులో ప్రణాళిక సంఘం ఎవరిచే ఏర్పాటు చేయబడింది ఆన్సర్ కేబినెట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చే నెక్స్ట్ ప్రణాళిక సంఘం ప్రణాళిక సంఘం ఇది స్వతంత్ర సంస్థ నెక్స్ట్ పాత రాజ్యాంగ నిర్ణయ సభ మొదటి సమావేశం అనేది ఏ రోజున జరిగింది నవంబర్ మూడవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకేసారి భారత పార్లమెంటుకు ఎన్నికైన భార్యాభర్తలు ఎవరు ఆన్సర్ జూయి చిమ్ ఇంకా వైలెట్ అల్వా నెక్స్ట్ రాష్ట్రపతి భవనం వాస్తుశిల్పి ఎవరు ఆన్సర్ ఎడ్విన్ లాటియన్స్ నెక్స్ట్ అత్యవసర పరిస్థితి అంశాలు ఏ రాజ్యాంగం నుంచి తీసుకోబడినవి ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జర్మనీ వైమార్ రాజ్యాంగం నెక్స్ట్ వన్ భారత ఎగువ సభకు సభ్యులను నియమించే పద్ధతి ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది ఆన్సర్ ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి నెక్స్ట్ మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి లోక్సభలో ఎంతమంది సభ్యుల మద్దతు ఉండాలి ఆన్సర్ యాభై మంది సభ్యుల నెక్స్ట్ భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు ఆన్సర్ ఉపరాష్ట్రపతికి నెక్స్ట్ స్పీకర్ లేని సమయంలో భారత పార్లమెంటు ఉప సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ లేని సమయంలో భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ఆన్సర్ లోక్సభ డిప్యూటీ నెక్స్ట్ గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో బైరామ్ సింగ్ షేకావత్ ఏ రాష్ట్రాల నుండి ఒక్క ఓటు కూడా పొందలేదు ఆప్షన్ ఫోర్ కేరళ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం నుంచి నెక్స్ట్ భారత్ అమెరికా అణు ఒప్పంద ఫలితాలను గురించి అధ్యయనం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది అయితే ఈ కమిటీ కన్వీనర్ ఎవరు ప్రణబ్ ముఖర్జీ నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కొరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి అధ్యక్షుడెవరు జస్టిస్ ఎంఎం నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పుదుచ్చేరి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కును పొందారు సవరణ నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలిలో సభ్యుడు కాకుండా భారత ప్రధాని అయిన వారెవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెచ్డి దేవేగౌడ నెక్స్ట్ తేదీ మరియు సమయం నిర్ణయించకుండా లోక్సభకు లోక్సభను స్పీకర్ వాయిదా వేయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సైన్డ్ సైన్డ్ అయ్యని అంటారు నెక్స్ట్ తన అభ్యర్థిత్వం కొరకు పెట్టబడనటువంటి పేపర్ బ్యాలెట్ను ఏమంటారు ఆప్షన్ వన్ డిస్కార్డెడ్ బ్యాలెడ్ అని అంటారు నెక్స్ట్ ఫిలిబస్టర్ అనగా ఏమిటి ఫిలిబస్టర్ అనగా ఏంటంటే ఆప్షన్ టూ పొడవైన అసందర్భ ఉపన్యాసం అన్నమాట నెక్స్ట్ ఓటర్లకు ముందుగా తెలియజేయకుండా నిర్వహించినటువంటి ఓటింగ్ని ఏమంటారు ఆన్సర్ స్నాప్ ఓటు అని అంటారు స్నాప్ ఓటు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ పంచాయతీల ఉద్దేశం ఏమిటి న్యాయ పంచాయతీల ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ ఫోర్ గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం నెక్స్ట్ ఎన్నో సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ను కలపడం అనేది జరిగింది అది ఎన్నో సవరణ ద్వారా ఆప్షన్ ఫోర్ యాభై రెండవ సవరణ ద్వారా నెక్స్ట్ ఏ రాష్ట్రం నుండి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆన్సర్ అస్సోం రాష్ట్రం నుంచి నెక్స్ట్ పార్టీ మార్పిడి చట్టం అమలులో ఎవరికి వర్తించదు పార్టీ మార్పిడి చట్టం అనేది అమలులో ఎవరికి వర్తించదు అంచాయతీరాజ్ సంస్థల సభ్యులకు నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ప్రకరణ నూట ఇరవై మూడు దేనికి సంబంధించింది స ఆర్డినెన్స్కు సంబంధించింది నెక్స్ట్ ఏ సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వబడింది ఆప్షన్ వన్ నైన్టీన్ నైంటీలో పంతొమ్మిది వందల తొంభైలో నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ రెండు వేల సంవత్సరంలో నెక్స్ట్ కింది వాటిలో ఏ బిల్లులను బడ్జెట్తో కలిపి పార్లమెంటులో ప్రవేశపెడతారు ఆన్సర్ ఆర్థిక బిల్లు కంటింజెన్సీ బిల్లులను నెక్స్ట్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఎవరికి మిత్రుడు వేదాంతి మార్గదర్శకునిగా ఉంటారు అది ఎవరికి ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల సంఘంకు నెక్స్ట్ క్లోజర్ అనే పదానికి పార్లమెంటరీ పరిభాషలో అర్థం ఏమిటి ఆన్సర్ పార్లమెంటు సమావేశం ముగింపు నెక్స్ట్ సుప్రీంకోర్టు సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతాయి కానీ ఇతర ప్రదేశంలో జరగాలంటే ఇతర ప్రదేశంలో జరగాలంటే ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జీలలో మెజారిటీ నిర్ణయిస్తే జరుగుతుంది సుప్రీంకోర్టు జడ్జీలతో మెజారిటీ నిర్ణయిస్తే నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ సమీక్ష అధికారానికి భారతదేశంలో పరిమితులు ఉండడానికి కారణం ఏమిటి ఆన్సర్ రాజ్యాంగ అధిక్యత రాజ్యాంగ అధిక్యత నెక్స్ట్ ఒక రాష్ట్ర గవర్నర్ తన చర్యలన్నింటికి జవాబుదారీ వహించున్నది ఆప్షన్ ఫోర్ రాష్ట్రపతి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉభయ సభలు ఉన్నవి రాష్ట్ర శాసన సభలో రెండు సభల పేర్లేమిటి శాసనసభ శాసన మండలి నెక్స్ట్ హైకోర్టు పరిధిని పెంచడానికి లేదా తగ్గించడానికి అధికారం కలవారివరు ఆన్సర్ భారత రాష్ట్రపతి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ సమీక్ష అధికారానికి భారతదేశంలో పరిమితులు ఉండడానికి కారణం ఏమిటి ఆన్సర్ రాజ్యాంగ అధిక్యత రాజ్యాంగ అధిక్యత నెక్స్ట్ ఒక రాష్ట్ర గవర్నర్ తన చర్యలన్నింటికీ జవాబుదారీ వహించున్నది ఆప్షన్ ఫోర్ రాష్ట్రపతి నెక్స్ట్ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉభయ సభలు ఉన్నవి రాష్ట్ర శాసనసభలో రెండు సభల పేర్లేమిటి శాసనసభ శాసన మండలి నెక్స్ట్ హైకోర్టు పరిధిని పెంచడానికి లేదా తగ్గించడానికి అధికారం కలవారివరు ఆన్సర్ భారత రాష్ట్రపతి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో